ఒకవేళ మీకు మోనల్ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. సోహెల్ జట్టి కనిపిస్తోంది. ఇది చాలా వర్స్ట్ 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 బిహేవియర్ అఖిల్ది. తూ కరేతో వచ్చా మే కరేతో లుచ్చా టైపా. బిగ్ బాస్ రేపు స్టోర్ రూమ్ లో బర్నాల్ పంపించండి, అఖిల్ కొంచెం పూసుకుంటాడు. ఈ విషయంలో నిజంగా అభిజిత్ ని సోహెల్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. హలో అందరికి నమస్కారం, ఎల్లరికి వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీతు. గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫస్ట్ పే ఫాలో అయిపోండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్న ఎపిసోడ్ లో ఎవరెవరికైతే హేమాలి అండ్ మోనల్ ఇద్దరు నచ్చలేదో లైక్ చేయమని చెప్పినాను. 13,000 లైక్స్ వచ్చినాయి. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇన్ని లైక్స్ వచ్చేది. అండ్ నాకు చాలా మోనల్ ఫ్యాన్ పేజెస్ నుంచి అబ్యూజివ్ మెసేజెస్ కూడా వచ్చినాయి. ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక అమ్మాయిని డిగ్రేడ్ చేస్తావా, ఇంకో అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఉంటావా అంటే ఐ డోంట్ గివ్ ఎ ఫ్లయింగ్ డక్ టు ఆల్ దీస్ మెసేజెస్. అమ్మాయా అబ్బాయా అనేది పక్కన పెట్టేయాలి, బికాస్ దిస్ ఇస్ 21st century. అమ్మాయి అయితే ఏమి, అబ్బాయి అయితే ఏమి, తప్పును తప్పని చెప్పాలా, కరెక్ట్ అని కరెక్ట్ అని చెప్పాలా. మొన్న ఎవరో అమ్మాయి వచ్చి ఒక అబ్బాయిని మోసం చేసింది, అబ్బాయి చచ్చిపోయినాడు సూసైడ్ చేసుకుని, అప్పుడు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయాలా? అట్టంతా ఏం లేదు. అంటే ఇక్కడ నేను హేమాలి గురించి ఏం పెద్దగా చెప్పేసి అప్పుడు పెద్ద మర్డర్ చేసింది అనేసి ఏం మాట్లాడలా. ఉండే పాజిటివిటీని నెగిటివ్ వైబ్ క్రియేట్ చేసిపోయింది అనేసి చెప్పినా అంతే. దానికి ఎందుకు మోనల్ ఫ్యాన్ పేజెస్ అంత ఓవర్గా రెచ్చిపోయినారు అనేసి నాకు తెలియదు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం నేను మోనల్ని ఖచ్చితంగా భయంకరంగా పొగడబోతున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, నా రివ్యూస్ అన్ని ఎపిసోడ్ బేస్డ్ ఉంటాయి. అంటే ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీదే ఉంటుంది. కొంతమంది అయితే మోనల్ ఫ్యాన్ పేజెస్ కి భయపడినావు అందుకే ఈ రోజు పొగిడినావు అనేసి కమెంట్లు కూడా పెడతారు. అంత కథ లేదు. అట్ ఎత్తుకుంటే నన్ను 2nd or 3rd ఎపిసోడ్ లోనే అభిజిత్ పైన ఒక నెగిటివ్ రివ్యూ పెట్టిందని భయంకరంగా వేసుకున్నారు జనాలు, అభిజిత్ ఫ్యాన్స్ అంతా. ఆ తర్వాత కూడా నేను అభిజిత్ గురించి చాలా సార్లు నెగిటివ్ రివ్యూ పెట్టినా, నాకు నెగిటివ్ అనిపించినప్పుడు అంతా. రీసెంట్ గానే ఒక 1 week ముందు పెట్టున్నాను, చూస్తే పోయి చూడండి మళ్ళా. అండ్ ఈ రోజు తమ్నేల్ విషయానికి వస్తే అబ్బా ఏమి ఇచ్చినారా స్వామి తమ్నేల్. హారికాకి మోనాల్, అఖిల్ కి బర్ణాల్ అని చెప్పి సూపర్ గా ఇచ్చినారు. ఇచ్చింది ఎవరా అంటే సీజీ హ్యాండ్ స్టాప్ జ్యువెలరీ. నాకు యూట్యూబ్ లో ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద కమెంట్ పెట్టినారు. నేను ఎందుకు మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అనేసి చెప్తానంటే సేమ్ ఇదే మెసేజ్ నాకు సందీప్ కుమార్ అనే ఆయన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టినాడు. సో మీది కన్సిడర్ చేయాలా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన మెసేజ్ కన్సిడర్ చేయాలా? మేబీ మీ కమెంట్ చూసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీరే ఆ అకౌంట్ కూడా అయి ఉండొచ్చు, అది సెకండరీ. నేను ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెట్టమంటానంటే మీ కమెంట్స్ చూసి కొంతమంది నచ్చిన వాళ్ళు వచ్చి దాన్ని కాపీ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పెడతారు. 10 పేర్లు పెట్టలేను కదా క్రెడిట్స్ ఇచ్చేదానికి, అందుకని నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ గా మెసేజ్ చేయమంటాను. అండ్ ఇంకా మీరు నేను థంబ్నైల్ సజెషన్స్ అని ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ లోంచి తీసుకుంటా, యూట్యూబ్ కమెంట్స్ లో పెట్టద్దండి, ఎందుకంటే మీది కాపీ కొడతారు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు ఎపిసోడ్ లో లాస్యా గారు వచ్చి మంజు గారిని జున్నుని ఇద్దరిని మీట్ అయినారు. జున్ను వచ్చి జున్ను లాగే ఉన్నాడు, బుగ్గలంతా కొంచెం మెత్త మెత్తగా కొరికే మారిగా. నాకు చిన్న పిల్లలు పెద్దగా నచ్చరు, నాకు ఒక్కొక్క పిల్లలు, పిల్లి పిల్లలు, ఆఖరికి ఎలుక పిల్లలు, పంది పిల్లలు కూడా ఇష్టము, మనిషి పిల్లలు తప్ప అందరూ ఇష్టమే. సో నేను జున్ను గురించి పెద్దగా ఏం చెప్పను. అండ్ మీకు కూడా ఎవరైనా పిల్లలు నచ్చని వాళ్ళు ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నాకు తెలిసి చాలా రేర్ పీపుల్ ఉంటారు, ఆ రేర్ పీపుల్ లో నేను కూడా ఒకటి. ఇంకా లాస్యా గారు వచ్చి జున్నుని చూసిన వెంటనే తట్టుకోలేకుండా ఓ అని ఏడస్తా ఉన్నారు. పిల్లోని వదిలేసి అన్ని రోజులు ఉండేది కష్టమే, అది కూడా చిన్న పిల్లోని వదిలేసి. ఎందుకంటే నేను కూడా ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ అయినాను. నేను ఫిడో కొనుక్కున్నాను అనమాట. ఫిడో వచ్చి నాకు ఒక పిల్ల, దాన్ని కొనుక్కున్నప్పుడు అది చిన్న బిడ్డగా ఉండేటప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. కరెక్ట్గా ఒక 1 month లీవ్ తర్వాత నాకు వదిలేసి పోబుద్ది కాల. ఇంకా నేను మా మేనేజర్తో రైల్వే ట్రాక్ బదిలో నా కాలు ఇరుక్కోబోయింది, నా కాలు ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 20 రోజులు లీవ్ వేసి ఇంట్లోనే కూర్చొని ఫిడోని చూసుకుంటా ఉన్నాను. అది చాలా బాధగా ఉంటుంది పిల్లల్ని వదిలేసి వచ్చేది. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పెయిన్. ఇంకా మంజు గారు వచ్చి లాస్య గారికి కరెక్ట్ గా పాయింట్స్ ఇచ్చినారు, నువ్వు ఇప్పుడైనా కిచెన్ లోంచి బయటకు వచ్చి టాస్క్లు మొదలు పెట్టే టైం ఇది అని చెప్పి లాస్య గారికి ఒక హింట్ ఇచ్చినారు కరెక్ట్ గానే. ఇంకా నాకు తెలిసి మంజు గారు హౌస్ లో ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు, ఉన్నంతసేపు లాస్య గారికి ఆ టైం ఇస్తా ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ కూడా చాలా క్యూట్ గా ఉండింది. మిగిలిన వాళ్ళందరూ ఆ చిన్న పిల్లకాయతో ఆడుకుంటా ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ నైస్ పెట్టేదానికి టీచర్ పిల్లకాయలు ఎవరైనా వస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు కదా, ఆ మరిగా ఆడుతూ ఉన్నారనమాట వీళ్ళందరూ. లాస్య గారు అయితే లిప్స్టిక్ ఎత్తుకొని ఐ లవ్ యూ అనేసి రాసినారు స్వామి. ఆ లిప్స్టిక్ 2000 ఉంటుంది, మ్యాక్ లిప్స్టిక్ అది. అబ్బో నా గుండె జిల్లనింది, అయ్యో లిప్స్టిక్ వేస్ట్ అయిపోయిందే అనేసి. తర్వాత ఇంకా కమాండో టాస్క్ అయిపోయింది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. జనాలందరూ బా స్వామి ఇప్పుడన్నా వదిలినావా మమ్మల్ని చెప్పి హ్యాపీ అయిపోయి థ్యాంక్స్ అంతా చెప్పినారు బిగ్ బాస్ కి. కానీ హారిక వచ్చి ఆ హూడీ వేసుకొని తలపైన ఎందుకో ఏడస్తా ఉండింది. ఆ ఏడ్చేదానికి రీజన్ ఏమి అనేసి తెలియదు, మేబీ అన్సీన్ లో చూపిస్తారేమో. ఇంకా ఆ తర్వాత వచ్చి లగ్జరీ బడ్జెట్ టాస్క్ అంట, దానికి ఒక ట్విస్ట్, 4-door రెఫ్రిజరేటర్ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఇంట్లో జరిగిన దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని ఆన్సర్ చేయాలి. వాళ్ళైతే చింతపండుకు కూడా భయంకరంగా ఎగ్జైట్ అయిపోయినారు స్వామి.
ఇంకా ఆ తర్వాత వచ్చి క్యాప్టెన్సీ టాస్క్ అనమాట. ఒక్కొక్క సభ్యుడు ఇంకొకరిని ఎత్తుకోవాలా బజర్ అయ్యేంత వరకు, అండ్ లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళే విన్నర్స్ అనేసి చెప్పినారు. కానీ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏమిరా అంటే, సోహెల్ ఖచ్చితంగా అఖిల్కే హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. అవినాష్ కి అభిజిత్ కి అసలు ఫ్రెండ్షిప్ లేదు. అవినాష్ అయితే మొన్న నామినేట్ కూడా చేసినాడు అభిజిత్ ని, కానీ ఈరోజు అభిజిత్ వచ్చి కొంచెం చేస్తావా బ్రదర్ అనేసి అంటే వెంటనే హా చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చినాడు. అది నిలబడినాడా విన్ అయినాడా లేదా పక్కన పెట్టేస్తే ఆ హెల్ప్ చేయాలి అనే మనసు వచ్చింది కదా, అక్కడ నిజంగా అవినాష్ ని అప్రిషియేట్ చేయాలి. సోహెల్ వచ్చి ఏ నేను లాస్ట్ బజర్ వరకు ఉంటాను రా, చూసుకో కాసుకో అనేసి అన్నాడు. సవాల్ అంతా వదిలినాడు అఖిల్ దగ్గర, కానీ ఎక్కువసేపు పట్టుకోలేకపోయినాడు. అక్కడ ఇదిరా మజా అంటే డైలాగులు కూడా కొట్టినాడు అక్కడ అందరూ టాస్క్ ఆడేటప్పుడు, కానీ ఎక్కువసేపు పట్టుకోలేకపోయినాడు ఎందుకంటే అఖిల్ చాలా బరువు ఉంటాడు, ప్లస్ ఆ జిమ్ బాడీ ఎంత ఉన్నా కూడా అది కొంచెం పెయిన్ వచ్చేస్తుంది. కానీ మోనల్ మాత్రం సూపర్ నిజంగా అస్సలు హారికాని చెక్కు చెదరకుండా అట్లే నిక్కచ్చుగా నిలబడుకొని ఉండింది. నిన్ననే చెప్పినా రివ్యూ లో ఒక రోజులో 24 అవర్స్ ఉంటే మోనల్ 20 అవర్స్ ఏడుస్తుంది, మిగిలిన 4 అవర్స్ నిద్రపోతా ఉంటుంది అనేసి. కానీ ఈ రోజు మోనల్ నాకే నా రివ్యూకే ఒక మెట్టు దెబ్బ ఇచ్చింది, ఎందుకంటే ఒక మాటలు చెప్పేదానికి లేదు ఇంకా. ఇది చెప్పాలి అంటే మోనల్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. మొన్న ఇమ్యూనిటీ టాస్క్ లో తను అంతసేపు నిలబడింది అండ్ ఈ రోజు నిలబడింది నిజంగా అప్రిషియబుల్. అంత స్ట్రెస్ లో కూడా అక్కడ నిలబడింది చాలా సూపర్. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మోనల్ కి. ఇంకా ఆ తర్వాత వచ్చి హారిక క్యాప్టెన్ అని అనౌన్స్ చేసిన వెంటనే అందరూ హ్యాపీ అయిపోయి అందరూ వచ్చినారు. అక్కడ హరియానా కూడా హారికాని ఎక్కించుకొని నడుచుకుంటా పోయింది. హరియానా నిజంగా షీ వాస్ సో హ్యాపీ ఫర్ హారికాస్ కెప్టెన్సీ. హారిక కూడా పాపం 8 సార్లు కెప్టెన్సీ కోసం నిలబడి ఈ రోజే కెప్టెన్ అయింది. ఆ తర్వాత లాస్య గారు కూడా హారికాని ఎత్తుకున్నారు, చాలా ముద్దుగా ఉంది చూసేదానికి, బా గర్ల్ పవర్ అంటే ఏమి అనేది చూపించినారు వీళ్ళు. ఆ తర్వాత లోపల కూడా పోయి హారిక మోనల్ పైన ఎక్కి ముద్దులే ముద్దులు పెడతా ఉండింది. మోనల్ కి హారికకి ఇద్దరికి ఆ బాండింగ్ చాలా క్యూట్ గా ఉండింది. అండ్ హారిక అయితే ఆ సంతోషం తట్టుకోలేక ఏడ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ మోనల్ అనేసి చెప్తా, అంటే మోనల్ ఐ లవ్ యూ సో మచ్ హారిక అనేసి చెప్తా ఉండింది. దట్ వాస్ రియల్లీ ఐ ఫీస్ట్ అనమాట చూసేదానికి. తర్వాత సోహెల్ వచ్చి అఖిల్ తో రే సారీ రా, నేను ఎక్కువ ఎత్తుకుందాం అనేసి అనుకున్నాను, మనమే విన్ అవుతాం అనేసి అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ నొప్పి వచ్చేసింది, ఇక్కడ పట్టేసిందిరా, అందుకని నేను ఎత్తుకోలేకపోయినాను అంటే ఇట్స్ ఓకే రా అని చెప్పేసి అఖిల్ సోహెల్ ని హక్ చేసుకున్నాడు. అప్పుడు హారిక కూడా వచ్చి హక్ చేసుకునింది. ఆ తర్వాత మోనల్ కూడా వచ్చిందనమాట అక్కడ. అప్పుడు సోహెల్ అడిగినాడు మోనల్ ని, ఇంకొక 10 నిమిషాలైనా కూడా ఎత్తుకుని ఉంటావు కదా అనేసి అంటే షీ ట్రస్టెడ్ మీ అనేసి చెప్పింది. దానికి ఇండైరెక్ట్ గా అఖిల్ కి మెట్టు దెబ్బ అనేసి అర్థము. అఖిల్ ఎప్పుడు మోనల్ ని ట్రస్ట్ చేయలేదు. లాస్ట్ టైం ఆ బాల్ టాస్క్ లో కూడా నీకు ఇస్తే నేను ఫస్టే ఓడిపోయి ఉండేవాడిని అని చెప్పేసి తనని హర్ట్ చేసినాడు. అండ్ దాని తర్వాత నామినేట్ కూడా చేసినాడు నువ్వు టాస్క్లు సరిగ్గా చేయమని చెప్పి. అండ్ ఈ రోజు మోనల్ ఒక సింపుల్ మాటతో అఖిల్కి ఒక మెట్టు దెబ్బ ఇచ్చేసింది. యాక్చువల్లీ 10 నిమిషాలు కాదు, ఇంకొక గంట అయినా కూడా మోనల్ ఎత్తుకొని ఉంటుంది, ఎందుకంటే షీ వాంట్స్ టు ప్రూవ్ హారిక పెట్టుకున్న ట్రస్ట్ ని తను చెడపాలి అనేది అనుకోలేదు. అఖిల్ కి నాకు తెలిసి ఎమ్మంటా ఉన్నట్టుంది, కొంచెం బర్నాలు పూసుకోవాలా, నిజంగా కడుపు మంట రగిలిపోతా ఉండింది అఖిల్ కి అయితే. ఎందుకంటే ఆ తర్వాత మోనల్ కూడా పోయి హగ్ అని చెప్పేసి అఖిల్ దగ్గర పోతే అనేసి ఊరికి అట్లా పట్టుకున్నాడు కావాలని, బాగా రగిలిపోతా ఉంటుంది అఖిల్కి లోపల. ఇంకా మోనల్ అట బయటికి పోయిందే టప్ అనేసి గుద్దినాడు. ఆ రోజు సోహెల్ వచ్చి గుద్దినప్పుడు మాత్రం అర్థం మాటలంతా మాట్లాడినాడు, అట్లంతా గుద్దకూడదురా బ్యాడ్ అయిపోతావురా అదిరా ఇదిరా అని చెప్పి. ఈరోజు అఖిల్ చేసింది ఏమి, అది కూడా కడుపు మంటతో. ఆల్రెడీ తను క్యాప్టెన్ అయ్యే ఉన్నాడు, ఇంకొకరు హారిక 8 వారాలుగా క్యాప్టెన్ అవ్వలేదు, ఒకసారి క్యాప్టెన్ అయిపోతే ఏమైపోతుంది. అండ్ మోనల్ని నామినేట్ చేసిన రీజన్ వచ్చి మోనల్ సరిగ్గా టాస్క్ ఆడదు, తను 100% ఇవ్వదు అని చెప్పేసి నామినేట్ చేసినాడు. ఈరోజు 100% ఇచ్చింది కదా, దానికి ఒక చిన్న అప్రిసియేషన్ కూడా లేదు, బా సూపర్ మోనల్ నువ్వు అని చెప్పేసి. ఈ విషయంలో నిజంగా అభిజిత్ ని సోహెల్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే ఒకవేళ హారిక విన్ అయితే అభిజిత్ వచ్చి తను ఓన్ విన్ అయినట్టు హారికని కంగ్రాచులేట్ చేస్తాడు అండ్ హ్యాపీ అవుతాడు. సోహెల్ కూడా మెహబూబ్ గానీ ఏదైనా టాస్క్ లో విన్ అయినాడంటే తను విన్ అయినట్టు ఫీల్ అయ్యి మెహబూబ్ ని హక్ చేసుకొని ఆ హ్యాపీనెస్ చూపిస్తాడు. కానీ ఇక్కడ అఖిల్ మోనల్ తన ఫ్రెండ్ అయినా కూడా తను విన్ అయితే తను గెలిపిస్తే తను తట్టుకోలేక కడుపు మంటతో రగిలిపోతానాడే. ఆ తర్వాత అఖిల్ వచ్చి సోహెల్తో ఏం మాట్లాడినాడంటే, మనము ఆ బిగ్ బాస్ ముందే మాట్లాడుకున్నాం కదా నువ్వు నాకు సపోర్టు అవి వచ్చి అభిగ్ సపోర్ట్ అని చెప్పేసి, మోనల్ వచ్చి కూడా నాకే సపోర్ట్ చేస్తాను అన్నట్టు మాట్లాడింది. ఇంకా లాస్యా ఆర్యానా మిగిలినారు, వాళ్ళిద్దరు కానీ హారికాని ఎత్తుకుని ఉంటే ఖచ్చితంగా హారిక అంతసేపు నిలబడి ఉండదు. ఇప్పుడు ఏమంటా ఆమెకి అన్నట్టు ఏదో మాట్లాడినాడు అక్కడ. నిజంగా కడుపు మంట అట్లే కనిపిస్తా ఉంది. బిగ్ బాస్ రేపు స్టోర్ రూమ్ లో బర్నాల్ పంపించండి, అఖిల్ కొంచెం పూసుకుంటాడు. యాక్చువల్లీ అఖిల్ బాధ ఏమిరా అంటే మోనల్ని తక్కువ అంచనా వేసినాడు, మోనల్ అంతసేపు పెట్టుకోలేనిలే అనేసి. ఇంకా మోనల్ వచ్చి తన అంచనా అంతా వంచన చేసే లోపల అయ్యయ్యో ఏమిరా ఇది మోనల్ ఎటు చేస్తా ఉంది అని చెప్పేసి ఫీల్ అయిపోయి ఆ కడుపు మంటతో ఆ జలసీతో తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఒకవేళ ఇదే మోనల్ కానీ ఓడిపోయి ఉంటే
అఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింటాడు. అంతేలే, ఏం కాదులే మోనల్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి మోనల్ని హక్ చేసుకునేది. అప్పుడు మోనల్ డౌన్ అయిపోయింటే పోయి ఓదార్చేది, ఇవంతా చేస్తుంటాడు. కానీ మోనల్ తన మీద గెలిచేది తను తట్టుకోలేకపోతా ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం ఏమిరా అంటే, యాక్చువల్లీ ఇది చెప్పేది మర్చిపోయినాను, అందుకని మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ టైం ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగేటప్పుడు అందరూ పుషప్స్ చేయాలి అన్నప్పుడు ఈయన 100 పుషప్స్ చేసింది మెహబూబ్ నమ్మకుండా దివి దగ్గరపై 100 చేసినాడా అనేసి అంటే, నువ్వు ఫ్రెండ్ అయ్యండి నన్ను ఎట్లరా తక్కువ అంచనా వేస్తావని చెప్పేసి ఫీల్ అయిపోయి, నీకు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నన్ను వచ్చి అడగలరా, నేను అసలు అబద్ధాలే చెప్పను, అయినా నువ్వు అట్లా తక్కువ అంచనా వేసింది నాకు నచ్చలేదు, నేను చేయలేను అనుకున్నావా, నేను చేతగానే వాడిని అనుకున్నావా అని చెప్పేసి అంత రచ్చ చేసినాడు ఆ రోజు. ఏదైనా ఉంటే నువ్వు నాతో వచ్చి డైరెక్ట్ గా మాట్లాడాలరా, దివ్యని ఎందుకు పోయి అడిగినావు, నాతో క్లారిఫై చేసుకోవాలా, ఓ అది ఇది అని చెప్పేసి మహబూబ్ మీద ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు ఆయన మాత్రం చేసింది ఏంది, మోనల్ విషయంలో మోనల్ని ఫ్రెండ్ అయినా కూడా తక్కువ అంచనా వేస్తున్నాడు, మోనల్ వచ్చి గెలిచినా కూడా పోయి అప్రిషియేట్ చేయలేదు, అండ్ మోనల్ మీద ఉండే కంప్లైంట్స్ అని సోహెల్ చెప్పుకుంటున్నాడు. మహబూబ్ వచ్చి డైరెక్ట్ గా నాకు చెప్పాలి అనేసి అనుకున్నప్పుడు ఆయన పోయి డైరెక్ట్ గా మోనల్ని అడుగుండొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావని. అంటే ఆయనకు ఒక రూల్, ఆ పిల్లకి ఒక రూల్, తూ కర్రతో వచ్చా మేకరతో లుచ్చా టైపా, ఇది అసలు కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఈ విషయంలో అసలు అఖిల్ చాలా తప్పు చేస్తున్నాడు, అనవసరంగా అందరి దగ్గర నెగిటివ్ అయిపోయినాడు. ఒక ఫ్రెండ్ అయి ఉండి ఇంకొక ఫ్రెండ్ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయకుండా దాని మీద కుళ్ళుకొని జెలసీగా ఫీల్ అయ్యి చాలా వర్స్ట్ 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 బిహేవియర్ అఖిల్ది. హీ వాస్ సేన్ ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం. ఆ తర్వాత మోనల్ వచ్చి పక్కన కూర్చొని అఖిల్ని ఏదో కొంచెం కూల్ చేద్దామనేసి కూర్చున్నప్పుడు కూడా గివ్ మీ 5 మినిట్స్ అనేసి అన్నాడు. అక్కడ కనిపించేస్తా ఉంది కళ్ళ ముందు. ఆ తర్వాత మోనల్ వచ్చి కిచెన్ లోకి వెళ్ళిపోయినప్పుడు అభిజిత్ వచ్చి మోనల్తో మాట్లాడుతూ ఉన్నాడు, డోంట్ వరీ టేక్ ఇట్ ఈజీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మోనల్ చెప్పింది అనమాట, అఖిల్ ఎప్పుడు నన్ను ట్రస్ట్ చేయలేదు కాబట్టి హారిక ట్రస్ట్ చేసింది ఈ రోజు నేను తనకి ప్రూవ్ చేయాలి అనేసి అనుకున్నాను, అందుకనే నేను ప్రూవ్ చేస్తున్నాను. ఒకటే కాదు, నాకు ఎవరితో అయినా ప్రాబ్లమ్ ఉంటే నేను వాళ్ళని ఖచ్చితంగా నామినేట్ చేస్తాను అనేసి చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా అఖిల్ని నామినేట్ చేస్తా అనేసి చెప్పింది. అది నిజంగానే అప్రిషియబుల్. మెల్లిమెల్లిగా మోనల్ అఖిల్ దగ్గర నుంచి కొంచెం దూరం అవుతా తన ఓన్ గేమ్ తను తన కోసం ఆడుతా ఉంది అనేసి నాకు అనిపించింది. ఇన్ని రోజులు నేను అఖిల్ మోనల్ కి దూరంగా ఉంటే అఖిల్ గేమ్ బాగుపడుతుంది అనేసి చెప్పినాను, బట్ ఈ రోజు చెప్తాను మోనల్ అఖిల్ కి దూరంగా ఉంటే మోనల్ గేమ్ బాగుపడుతుంది. అండ్ ఈ వీక్ వచ్చి మోనల్ అఖిల్ని నామినేట్ చేస్తే కూడా అది పెద్ద అతిశయోక్తి కాదు. నాకు తెలిసి ఈ వీక్ మోనల్ సేవ్ అయిపోతుందేమో, నిన్నైతే హేమాలే నువ్వు మీ చెల్లిని తీసుకొని పోవాలి అనేసి అన్నాను, బట్ ఈ రోజు ఎపిసోడ్ చూస్తే బాగా పడుంటాయి మోనల్కి ఓట్స్. సో మాక్సిమం లాస్య గారికి ఏమన్నా రిస్క్ ఉందేమో, ఎందుకంటే అభిజిత్ హారిక ఇద్దరు ఉన్నారు నామినేషన్స్ లో. సో వీళ్ళ ముగ్గురు నామినేషన్స్ లో ఉంటే ఓట్స్ అని స్ప్లిట్ అవుతాయి కాబట్టి లాస్య గారికి తక్కువ పడుండొచ్చేమో అనేది నా డౌట్. లేకపోతే లాస్య గారు లాస్ట్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నో ఎలిమినేషన్ అనేసి కూడా చేసేయచ్చు. ఆ తర్వాత వచ్చి బిగ్ బాస్ టాస్క్ అనమాట. మీరు బిగ్ బాస్ రాకముందు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు, ఏం మార్చుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ సోహెల్ వచ్చి కూర్చున్నాడు. సోహెల్ జట్టి కనిపిస్తోంది. సెల్యూట్ రామ్ రాజ్ అని చెప్పేసి ఒకసారి పోయి చూడండి ఎపిసోడ్ లో కనిపిస్తుంది. ఏంది క్రిటిక్ అయి ఉండి చిన్న ఇవి పట్టుకోవాలి కానీ మరీ జట్టీలు కనిపించేది కూడా పట్టుకున్నావా అనేది అంటే, ఏమో నాకు అది అట్ట కనిపించింది, ఐఎమ్ రియల్లీ సారీ ఒకవేళ ఎవరైనా ఫీల్ అయి ఉంటే. సో సోహెల్ వచ్చి నేను ఫుడ్ వాల్యూ తెలుసుకున్నాను అనేసి అన్నాడు. ఆర్యాన వచ్చి నేను టైం వాల్యూ తెలుసుకున్నాను అనేసి అనింది. ఇంకా ఆ తర్వాత అభికస్య మోనల్ వీళ్ళు నలుగురు బయట కూర్చొని మాట్లాడుతా ఉన్నారు. అభికస్య అంటే అవి హారిక అండ్ లాస్య, వీళ్ళు ముగ్గురు పేరు కలిపేసి చెప్పినాను. అప్పుడు అభిజిత్ ఒక డైలాగ్ వేసినాడు, ఏమిరా అంటే హిందీలో వేసినాడు, ఖుదా మెహర్బాన్ తో గదాబి పెహల్వాన్ అనేసి. అంటే దీని మీనింగ్ నేను ఒక్కొక్క వర్డ్ గా గూగుల్లో చూసి తెలుసుకుంది ఏమిరా అంటే, దేవుడి అనుగ్రహం ఉంటే గాడిద కూడా రెస్లర్ అయిపోతుంది ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి. దీన్ని మోనల్ని ఉద్దేశించి చెప్పినాడా లేకపోతే హారికాని ఫన్ చేసేదని చెప్పినాడా తెలీదు. కానీ మోనల్ అయితే చాలా డల్ గానే ఉన్నింది, ఎందుకంటే అఖిల్ తనతో మాట్లాడట్లేదు అని తను వచ్చి ఇలా జెలస్ గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి మోనల్ కి కూడా కొంచెం మెల్లిగా అర్థమవుతా ఉంది అఖిల్ బిహేవియర్ అండ్ మెంటాలిటీ అంతా. సో తనకు అది నచ్చలేదు అండ్ తను ఎంతున్నా అఖిల్ని తన ఓన్ అనేసి అనుకునింది ఫ్యామిలీ లాగా, అందుకని తను చాలా హర్ట్ అయింది ఆ విషయానికి. సో తను చాలా డల్ గా ఉంది. అండ్ హారిక అయితే నాకు తెలిసి కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది అభిజిత్ మాట్లాడిన దానికి, కానీ తనేం ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. అండ్ అభిజిత్ కూడా చెప్పినాడు, మీరు మాత్రం 2 ఫీట్ జోకులు అంతా వేసుకోవచ్చు, నేను వేస్తే మాత్రం తీసుకోవా అని చెప్పేసి. అది చాలా సప్పం మ్యాటర్, అదంతా వాళ్ళు ఫ్రెండ్స్ అవుతుంటారు, కొట్లాడుకుంటుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు, అదంతా పట్టించుకోకూడదు. ఇంకా ఆ తర్వాత హారిక మైక్ మర్చిపోయింది. ఆ హౌస్ లో ఎవరెవరు క్యాప్టెన్ అయితే వాళ్ళందరూ వాళ్ళ ఓన్ డ్యూటీస్ మర్చిపోతారు అనుకుంటా. ఆ తర్వాత వాళ్ళు దానికి పనిష్మెంట్ గా డాన్స్ వేస్తా ఉన్నారు, ఏదో చింగిచక్క అని వేస్తా ఉన్నారు జాలీగా. అండ్ నిన్న నేను చెప్పినాను మోనల్ అండ్ హేమాలి మీకు నచ్చకపోతే లైక్ చేయండి అనేసి 13,000 లైక్స్ వచ్చినాయి. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ మీకు మోనల్ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో రేపు చెప్తా ఎంతమందికి మోనల్ చేసింది నచ్చింది అనేసి. మీరు కూడా నాలాగే ఎపిసోడ్ ని బట్టి మనుషుల్ని జడ్జ్ చేసేలాగుంటే లైక్ చేయండి. లేదు ఏమి చేసినా నేను అభిజిత్
రక్షిత్ ఫ్యాన్, ఏం చేసినా అఖిల్ ఫ్యాన్, ఏం చేసినా సోహెల్ ఫ్యాన్ అంటే అది కూడా మీ ఇష్టం. అండ్ మీకు ఏదైనా థంబ్నైల్ సజెషన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేయండి. ఆ ఎపిసోడ్ లో జరిగిన హైలైట్ విషయం పైన, అది కూడా ప్రాసలో మాత్రమే, ఎందుకంటే మీరు యూట్యూబ్ లో కానీ కమెంట్ చేస్తున్నారంటే మీ కమెంట్ వేరే వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళ ఓన్ ఐడియా లాగా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు. అప్పుడు నేను వాళ్ళ పేరే పెట్టాల్సి వస్తుంది క్రెడిట్స్ లో. సో అనవసరంగా మీరు చేసిన కష్టం, మీకున్న క్రియేటివిటీ వాళ్ళ పేరు మీదకి పోతుంది, సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా. సో ఆ మారిగా కాకుండా దిస్ ఇస్ వాట్ ఇస్ మై రిక్వెస్ట్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు ఎపిసోడ్ తో తిరిగి కలుస్తాం. అంతవరకు బాయ్. అవర్సే.